ఈ రకంగా అన్ని కూడా అబద్ధాలు. అదే విధంగా ఆయన వడ్లకు బోనస్ ఇచ్చినా అన్నాడు, ఉద్యోగాలు అన్నాడు. ఇంకో మాట ఆయన చెప్పడం అయితే అంటే ఏ ఒక్క విషయంలో కూడా క్లారిటీ లేదు. అంటే ఇలా వడ్లకు బోనస్ అన్నాడు, 500 రూపాయలు బోనస్ అన్నాడు. నిజంగా ఈరోజు పరిస్థితి ఏంది? మా ప్రభాకర్ అన్న నిన్న కల్లాలకు పోయినరు. అదే విధంగా మహబూబ్ నగర్లో మా రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు నిన్న కల్లాలకు పోయినరు. ఎక్కడ కూడా వడ్లు కొనే పరిస్థితి లేదు. బోనస్ అటు ఉంచండి. అసలు వడ్లు కూడా ఈ ప్రభుత్వం MSPకి కొనకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 1800-1900 వడ్లు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. నువ్వేమో అన్ని వడ్లకు బోనస్ ఇస్తున్నా, MSP ప్లస్ బోనస్ అని గొప్పగా చెప్పినావు. ఇక్కడ MSP రాని పరిస్థితి ఉన్నది ముఖ్యమంత్రి గారు. ఇలా ఎక్కడ రోడ్ల మీద చూసినా వడ్లే. రేవంత్ రెడ్డి గారి అసమర్థ పాలనకు రోడ్ల మీద ఉన్న వరి కుప్పలే సాక్ష్యం. రోడ్ల మీద ఉన్న వరి కుప్పలే నీ అసమర్థతను ఎత్తి చూపుతున్నాయి రేవంత్ రెడ్డి గారు. నువ్వేం ఆడవై బోగస్ మాటలు చెప్తున్నావు, బోనస్ ఇచ్చినాను అన్ని అబద్ధాలు. రైతులకు బోనస్ బోగస్ చేసిండు, రైతు బంధు రాకుండా చేసిండు, వ్యవసాయ కూలీలను మోసం చేసిండు, కౌలు రైతుల్ని మోసం చేసిండు, అన్ని వర్గాలను కూడా మోసం చేసినటువంటి వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డి గారు. ఇకపోతే ఇంకొక వైపు మహారాష్ట్రలో మేనిఫెస్టో పెట్టిండ్రు. ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పిందంటే, ఇది మహారాష్ట్ర మేనిఫెస్టో. ఇందులో ఏమంటున్నారంటే, మహిళాంకు హర్ మహినే 3000 రూపాయ. మరి తెలంగాణలోనే నువ్వు మహిళలకు ప్రతి నెల 2500 ఇస్తా అని చెప్పినావు కదా. మహాలక్ష్మి కింద తెలంగాణ మహిళలకు ఇస్తానన్న 2500 ఇయ్యలేదు, కానీ మహారాష్ట్రలో 3000 ఇస్తామని చెప్పి అక్కడి మహిళల్ని కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రుణమాఫీ చేయనే లేదు, కానీ మహారాష్ట్రలో 3 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మహారాష్ట్ర రైతుల్ని మోసం చేస్తున్నారు. ఇక్కడ చేస్తానన్న 2 లక్షలే కాలే ఇప్పటికీ. మొదటి రోజు చేస్తేనే 2 లక్షలు ఇక్కడ కాలేదు, మహారాష్ట్ర రైతులకు 3 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అక్కడ చెప్తా ఉన్నది. నిరుద్యోగ భృతి 4000 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినారు. మరి తెలంగాణ నిరుద్యోగులకు కూడా 4000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు కదా, ఆ నిరుద్యోగ భృతి ఏమైంది అని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ నిరుద్యోగ యువతకి ఇచ్చిన 4000 భృతి ఇక్కడ మోసం చేసి ఆ యువతకి ఇస్తానన్న ఉద్యోగాలు ఇయ్యక మళ్ళీ ఇప్పుడు మహారాష్ట్రలో అక్కడ యువతను మోసం చేయడానికి 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అక్కడ కూడా ఈరోజు మాటలు ఇచ్చి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎన్నికల ముందు హామీలు ఇచ్చుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను ఎగబెట్టుడు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నైజంగా మారింది. అంటే గెలిచేదాకా గ్యారంటీలు, గెలిచినాక గ్యారంటీలు అన్నీ గ్యారేజ్కే పోతాయి. ఇవాళ ఏమైంది తెలంగాణలో, నీ గ్యారంటీల్లో ఒక్కటి కూడా అమలు కాలే. నువ్వు మహిళలకు ఇస్తానన్న 2500 రాలేదు, అదేవిధంగా పేదలకు ఇస్తానన్న ఇండ్లు రాలేదు, 4000 రూపాయల పెన్షను రాలేదు, రైతు భరోసా రాలేదు, బోనస్ రాలేదు, వ్యవసాయ కూలీలకు ఇచ్చే 12000 రాలేదు. అంటే ఏ ఒక్కటి కూడా అమలు చేయలే. గెలిచేదాకా గ్యారంటీలు, గెలిచినాక గ్యారేజీలు. ఓట్ల కోసం గ్యారంటీల వల, ఎలక్షన్ల ముందు ఓట్ల కోసం గ్యారంటీల వల సీట్లు గెలిచినాక కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఓటర్లందరూ విలవిల. ఇవాళ ఏమవుతుంది ఓటర్లు? రోడ్ల మీద రైతులు విలవిల పడుతున్నారు. మహిళల 2500 కోసం కళ్ళల్ల వత్తులేసుకొని ఎదురు చూస్తున్న పరిస్థితి. పోలీస్ కానిస్టేబుల్ రోడ్ల మీదకి వచ్చిండ్రు. హాస్టళ్ళ విద్యార్థులు ఆసుపత్రుల పాలైపోయినరు. ఇవాళ అప్పుడేమో మీరందరికీ గ్యారంటీల వలేసినారు, బాండ్ పేపర్లు పంచారు. ఇది అమ్మగారి మాట, సోనియమ్మ గారి మాట, రాహుల్ గాంధీ గారి మాట, ప్రియాంక గాంధీ గారి మాట అన్నారు. ఇప్పుడు ఆ గాంధీలు ఎక్కడ పోయినరో తెలియదు. గ్యారంటీలన్నీ గ్యారేజీలకు పోయినాయి. ఇవాళ ఓటర్లు మాత్రం విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. అంటే చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదు. ఇకపోతే మన రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మహారాష్ట్రలో యాడ్లు ఇస్తుండ్రు, పెద్ద ఎత్తున యాడ్లు ఇస్తుండ్రు. మేమన్నీ అమలు చేసినాం, తెలంగాణలో మొత్తం మేము ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నామని మహారాష్ట్రలో యాడ్లు ఇస్తున్నారు. అయినాయా మరి? ఇండ్ల కూడా ఏమంటారు, 4.5 లక్షలు ఇండ్లు కట్టిరట. ఇండ్లు అంటున్నారు 1 లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చారట మహిళలకు. నేను అడుగుతా ఉన్నా, అసలు వడ్డీ లేని రుణం మీరు ఈరోజు కూడా 5 లక్షల రూపాయల వరకే గ్రూపులకు వడ్డీ లేని రుణం ఎలిజిబిలిటీ ఉంది. మీరు జీవో మార్చలే ఇప్పటి వరకు.
ग्रूप 20 లక్షల లోన్ తీసుకున్నా 30 లక్షల లోన్ తీసుకున్నా ఆ గ్రూపుకు వడ్డీ లేని రుణాన్ని 5 లక్షలకే పరిమితం చేసిండు.